This conference will now be recorded. ఓకే, సో ఇప్పుడు మనం ఎంఎస్ఈడి తో డైవర్జెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అందులోనే ఇప్పుడు ఆర్ఎస్ఐ కూడా పెట్టి కొద్దిగా ఎడిషనల్ ఫిల్టర్ అప్లై చేయడం ఎలాగనే చూద్దాం అండి. ఓకే సార్, అంటే ఎంఎస్ఈడికి ఆర్ఎస్ఐ కూడా ఎడిషనల్ గా పెడుతున్నాం అంతే, అంతేగాని ఒరిజినల్ స్ట్రాటజీ ఎంఎస్ఈడి డైవర్జెన్స్ స్ట్రాటజీ. ఇంకా ఏమైనా లాసెస్ ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉందేమో అని ఆర్ఎస్ఐ కూడా వాడుతున్నాం. అయితే ఆర్ఎస్ఐ ఇప్పుడు ఎడిషనల్ గా వాడడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని లాస్ట్ ట్రేడ్స్ ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ కూడా మనం మిస్ అయిపోవచ్చు. అంటే రెండు విధాలుగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ముందు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పాయింట్ చూసుకుంటే కొత్త హై ఫామ్ అయింది కదా ఇక్కడ. అవును సార్, కొత్త హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మీకు డైవర్జెన్స్ వచ్చింది. అంటే ఇది కొత్త హై ఫామ్ అయింది, అదే టైంలో ఇక్కడ డైవర్జెన్స్. ఇంట్లో దింపుతున్నారు సార్, అది ఇంట్లోనా? అవును సార్. సరే, సో ఇప్పుడు ఇక్కడ మనకి డైవర్జెన్స్ వచ్చింది కదా. అవును సార్, కొత్త హై, దీనికంటే కొత్త హై ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎంఎస్ఈడి డైవర్జెన్స్ వచ్చింది. అవును సార్. అయితే ఎడిషనల్ గా మనం ఇంకొక ఫిల్టర్ ఏంటి అంటే అదే టైంలో ఆర్ఎస్ఐ కూడా డైవర్జెన్స్ ఉందేమో చూడొచ్చు. అక్కడంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మన ఇయర్ అంతా మొత్తం తెలుగే సార్. అవునా? నెల్లూరు లైట్ బాగుంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ఈడి డైవర్జెన్స్ మనకు వచ్చింది, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అవును సార్. అయినా ఎందుకైనా మంచిదని ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. అంటే ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి చూస్తే ఆర్ఎస్ఐ కూడా డైవర్జెన్స్ ఉంది కదా. అవును సార్. అంటే ఇంకా కాన్ఫిడెంట్ గా బై సెల్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. ఇదంతే ఇదే టైంలో దీంతో పాటు ఆర్ఎస్ఐ కూడా ఏం చెప్తుందో ఒకసారి చూస్తున్నాం, అంతే. ఎడిషనల్ ఫిల్టర్ అన్నమాట. ఓకే సార్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా. అవును సార్. ఈ ఫస్ట్ పాయింట్ ఈ హై ఫామ్ అయినప్పుడు ఇది ఓవర్బాట్ జోన్ లో ఉంటే మంచిది. పైగా ఉంది చూడండి ఆర్ఎస్ఐ. అవును సార్. 70 ఇది 70 లైన్, 70 లైన్ పైన ఉంటే ఓవర్బాట్ జోన్ కదా. చూసారు కదా ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి చూడమని చెప్పాను. చూస్తే ఇది మీకు అర్థం అవుతుంది. సో అప్పటికి ఆర్ఎస్ఐ ఫస్ట్ పాయింటే, సెకండ్ పాయింట్ కాదు. ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇది ఓవర్ బాట్ జోన్ లో ఉంటే చాలా మంచిది. ఈ 70 లైన్ ఉంది కదా, ఈ లైన్ దానికి పైన కొంచెం, దానికి పైన ఉంటే ఓవర్ బాట్, 30 కంటే కింద నుంటే ఓవర్ సోల్డ్. పైన ఎంతో కొంత పైన జస్ట్ టచ్ అయినట్లున్నా పర్వాలేదు. ఇలా మౌస్ పెడితే మీకు చూస్తుంది, కనిపిస్తుంది చూడండి వాల్యూ 73.9042 కనిపిస్తుంది కదా. అవును సార్. వాల్యూ అని మౌస్ కింద. అవును సార్. అంటే అది 73 కాదు కదా, 70.01 ఉన్న 70 పైన ఉన్నట్లే అది. ఓకే, సో ఇది ఇంకా కాన్ఫిడెంట్ గా మనం సెల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఏమైంది, ఇక్కడ మీకు మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది ఇక్కడ నుండి. అవును సార్. ఈ పాయింట్ నుండి మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఇక్కడ. ఇది ఆల్రెడీ మీకు కొంత ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎంత, ఒక 30 ప్రాఫిట్, 45 టార్గెట్. ఇక్కడికి మీ టార్గెట్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. చక్కగా కనిపిస్తుంది డైవర్జెన్స్, ఎంఎస్ఈడి డైవర్జెన్స్ ఉంది. అదే టైంలో మీకు ఆర్ఎస్ఐ కూడా డైవర్జెన్స్ ఉంది చూడండి.
ఓకే అవును సార్. అది. సో ఇప్పుడు ఇక్కడ మరి ఎప్పుడు సెల్ చేయాలి? ఈ రెండు క్యాండిల్లు క్లోజ్ అయిన తర్వాత, ఈ రెండు క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి ఈ క్యాండిల్ 50% కంటే కిందకి దిగింది కాబట్టి ఇక్కడ సెల్ చేసుకుంటే ఇదంతది 40 పిపుల్ స్టాప్ లాస్, ఒక 60 పిపుల్ టార్గెట్. 60కి వెళ్తే 60 వెళ్ళదు, ఒక 40కి 40 పెట్టుకుంటే సరిపోతుంది. 40 40 ఓకే సార్. ఇక్కడికి 40 ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇంకా పడింది. ఓకే 60 వెళ్ళింది, తర్వాత అది వేరే విషయం. చూడండి అది 60 80 వెళ్ళింది, కానీ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఇదంతది 42 ఉంది కాబట్టి 42 పెట్టుకుంటే సరిపోతుంది. 42 అంటే ఇక్కడికి వచ్చేసరికి మా టార్గెట్ హిట్ అవుతుంది. ఓకే ఓకే సార్. సో ఆర్ఎస్ఐ ఎడిషనల్ గా వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఇది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు సెల్ చేయాలి అనుకుంటే పైన ఎప్పుడు కొత్త హై ఫామ్ అవ్వాలి, కింద ఎప్పుడు కొత్త లో ఫామ్ అవ్వాలి, ఇది మిస్ అవ్వకూడదు. ఓకే సార్. అది కూడా స్క్రీన్ లో చూస్తే ఆ పాయింటే కింద ఉండాలి. ఇది చూడండి ఇక్కడ, ఇక్కడ ఇది కొత్త లో కానీ లో లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. అవును సార్. కానీ ఇది ఎప్పుడు ఉంటుంది మీకు లైవ్ లో, ఇక్కడ ఉంటుంది అది లైవ్ లో చూస్తే ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్ కి కిందన. ఇక్కడ ఉన్నప్పుడు ఇది కొత్త లో, ఇది ఇంకా లో ఉంది, అందువల్ల ఇది కొత్త లో అవ్వదు ఇది. ఓకే ఓకే సార్. సో ఇక్కడ మళ్ళీ ఇదిగోండి, ఇది ఒక సెల్లింగ్ పాయింట్ వచ్చింది. ఓకే ఇక్కడ డైవర్జెన్స్ ప్రకారం మళ్ళీ సెల్. అదే టైంలో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఉంది చూసుకోండి. అవును సార్. కిందకి చూపిస్తుంది కదా పాయింటింగ్. అవును సార్. అండ్ ఈ ఫస్ట్ పాయింట్ ఓవర్ బాట్ లో ఉంది, ఇది ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ తో మనకు పని లేదు, దానికంటే లో ఉంటే చాలు. ఇది కానీ ఇది మాత్రం ఓవర్ బాట్ లో ఉండాలి. ఓకే సార్. అలాగే ఇంకెక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి ఇది, ఇక్కడ మళ్ళీ మీకు సెల్ బై పరంగా వచ్చింది ఇక్కడ మీకు. ఇది కొత్తలో ఫామ్ అయింది, ఆ టైంకి డైవర్జెన్స్ కూడా ఉంది, ఆ టైంకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అది కూడా ఉంది. ఫస్ట్ పాయింట్ చూడండి, ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ లో ఉంది, తర్వాత చూసుకుంటే డైవర్జెన్స్ కూడా చూసారా, ఓ పాయింట్ పైకే ఉంది. అవును సార్. చూడండి ఇక్కడ ట్విస్ట్ అయ్యింది పైకి. ఓకే సో ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ లో ఉంది మరు, ఆ తర్వాత డైవర్జెన్స్ వచ్చింది, కాన్ఫిడెంట్ గా బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే ఒక 34 అంటే 36 54 ఇదిగోండి. ఓకే అయితే ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాం కదా, ఎందుకు ఓపెన్ చేసామంటే మీకు ఈ మూడు ఎంట్రీలు చూపిస్తాను, ఇలాగే మీరు వెనక్కి వెళ్ళి చెయ్యాలి. దీని ఒక రిపోర్ట్ తయారు చేస్తాను మనం. డేటు టైం ఆర్డర్ బయ్యా సెల్ల, స్టాప్ లాస్ ఎంత, టేక్ ప్రాఫిట్ ఎంత, రిజల్ట్ ఏంటి. ఓకే ఇది మనకు కావాలి. తర్వాత నెట్ ఒకటి కావాలి, నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇవి కావాలి మనకి. సో ఇప్పుడు ఇక్కడ మీకు దాన్ని ఈ షీట్ మీకు పంపిస్తాను, తర్వాత చూసుకోండి దీని మీద మీరు ఇదే ఇట్లాంటి దీని మీద మీరు చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది వచ్చింది, అన్ని కండిషన్స్ మీట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ లో సిగ్నల్ వచ్చింది మనకి. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికీ మనకి సిగ్నల్ వచ్చింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో ఇక్కడ మనం బై చేస్తాం. ఓకే సార్. ఇక్కడ ఎందుకంటే ముందు క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి, ఓపెన్ అయితేనే మీకు ఇది 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత, క్లోజ్ అవ్వక ముందు కాదు, క్లోజ్ అయిన తర్వాత ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఇది ఓపెన్ అయింది కదా. అవును సార్. ఇది ఓపెన్ అయిన వెంటనే బై చేస్తాం ఈ ప్లస్ సింబల్ దగ్గర.
ఓకే బై చేస్తే స్టాప్ లాస్ ఎంత? ఒక 36 పీపుల్ స్టాప్ లాస్, 54 పీపుల్ టార్గెట్. ఓకే ఓకే సార్. అయితే ఈ క్యాండిల్ టైం ఎంత? 4/9/2018 19 గంటలకి. 4/9/18 19 గంటలకి మీకు బై ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి వచ్చింది? బై వచ్చింది. స్టాప్ లాస్ 36 పిప్పులు, టేక్ ప్రాఫిట్ 54 పిప్పులు. రిజల్ట్ ఏమైంది? టేక్ ప్రాఫిట్ కదా హిట్ అయింది. అది అది వెయ్యాలి అలాగే ఇన్పుట్స్. అంటే ముందు స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాం, టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టుకున్నాం, ఇప్పుడు రిజల్ట్ ఏమైంది. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత? 54. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఎంట్రీ? ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది చూడండి. అది అవును సార్. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది మనకి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ తో మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ లో సెల్ చేసాం. సెల్ చేస్తే ఇదంతది 18.5, అంటే 21 పిప్పు, అంటే లేదంటే 22 పిప్పులు స్టాప్ లాస్, 22 పిప్పులు స్టాప్ లాస్, 33 పిప్పులు టార్గెట్. ఇది ఎప్పుడు? ఇది 14/9/12 గంటలకి. 14/9/18 ఎన్ని గంటలకు వచ్చిందా నాను? 12 గంటలకి. 12 ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 14/9/2018 12 గంటలకి ఇక్కడ సెల్ చేసాం. సెల్ చేస్తే 22 పీపుల్ స్టాప్ లాస్, 33 పీపుల్ టార్గెట్ కదా. అవును సార్. 22 పీపుల్ స్టాప్ లాస్, 33 పీపుల్ టార్గెట్ పెడితే టార్గెట్ హిట్ అయిందా స్టాప్ లాస్? టార్గెట్ హిట్ అయింది. టార్గెట్. సో ఇప్పుడు మళ్ళీ ఈ 54 54 కి 33 కలిపితే టోటల్ ప్రాఫిట్ కదా. అవును సార్. సో దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే ఇజ్ ఈక్వల్ G6 ప్లస్ F7 ఎంటర్. చూడండి ఇది ఫార్ములా పెట్టేసరికి ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది కదా. అవును సార్. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే మీకు అలాగ వచ్చేస్తుంది. ఎంతవరకు కావాలంటే అంతవరకు. తర్వాత మళ్ళీ మూడోది ఇక్కడ ఇదొకటి వచ్చింది, మళ్ళీ ఇదొకటి వచ్చింది, రెండు వచ్చాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ సెల్ చేసాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు సెల్ చేసాం మనం. సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎంత? 32 పిప్పుల స్టాప్ లాస్, 48 పిప్పుల టార్గెట్. ఓకే సార్. ఓకే 32 30 అంటే అంటే 30 అంటే దానికి ఒక 2 పిప్పులు కలుపుతాం. 32 ఇది 48 పిప్పులు వచ్చింది. 32 16 48. ఓకే ఓకే సార్. ఇది డేట్ ఇప్పుడు 21/9/11 గంటలకి. అవును సార్. 21/9/18 గంటలకి ఇదేంటిది సెల్ వచ్చాయి. ఇది ఎంత అన్నాను? 32 పీపుల్ స్టాప్ లాస్, 48 పీపుల్ టార్గెట్. ఇది కూడా టార్గెట్ హిట్ అయింది కదా. ఓకే. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇక్కడ మళ్ళీ ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత. అది ఎప్పుడు? ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో చేస్తాం. ఇది 24/9/19 గంటలకి. 24/9/19 గంటలకి మళ్ళీ ఇది కూడా సెల్లే. ఇది స్టాప్ లాస్ ఎంత పెట్టాం?
42 అంటే 44 పెడతాం స్టాప్ లాస్, ఓ రెండు బిప్లు కలుపుతాం. 44 స్టాప్ లాస్ అయితే టార్గెట్ మరి ఎక్కువ కాబట్టి 44 టార్గెట్ పెట్టుకుంటే అది కూడా హిట్ అయిపోయింది. ఓకే సార్, ఈ మారు మరీ ఎక్కువ పెట్టాం, 44 స్టాప్ లాస్, 44 టార్గెట్ ఎక్కడికి హిట్ అవుతుంది. ఓకే ఓకే సార్. సో 44 స్టాప్ లాస్, టార్గెట్ కూడా 44. అఫ్ కోర్స్ ఒకవేళ ఫుల్ పెట్టినా వచ్చేసి ఉండేది 1:1.5 అయిన 66 పీపుల్ కూడా ప్రాఫిట్ వచ్చింది, కానీ మనం ఎగ్జిట్ అవుతాం. సో ఇలాగా మీరు రిపోర్ట్ తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్నప్పుడు ఇది మీకు ఎన్ని ఇప్పుడు ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా? ఇది ప్రాఫిట్ లో ఉంది సార్. అది తెలిసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతారు, లేకపోతే కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయలేరు. ఒకవేళ ఇది లాస్ వచ్చింది అనుకుందాం, ఉదాహరణకి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు -44 వేయాలి. ఓకే సార్. స్టాప్ లాస్ హిట్ అయితే మైనస్ వేయాలి, టేక్ ప్రాఫిట్ ఇస్తే డైరెక్ట్. ఓకే, మైనస్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోయింది కదా. అవును సార్. సో వాస్తవానికి ఇది +44 రైట్. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ ని మీరు తయారు చేసుకుంటే ఒక 1 ఇయర్ వరకు వెళ్ళి తయారు చేసుకుంటే మంచిది. ఓకే ఓకే సార్. సో ఇది ఆ రిపోర్ట్స్ చేయడం అనేది ఇలా మనం మీరు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇది అయితే ఇంకా కొన్ని రాంగ్ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే చూద్దాం, రాంగ్ ఎంట్రీస్ చెక్ చేద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇక్కడికి అయ్యింది కదా, ఇక్కడ ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే చూడండి. ఇది ఇది డైవర్జెన్స్ ఉంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఉంది. ఓకే, సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడే. ఇది కూడా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒక 22 పీపుల్ స్టాప్ లాస్ పెట్టి 33 పీపుల్ టార్గెట్, అది హిట్ అయినట్లే. ఇక్కడ చూడండి ఇది ఒక లాస్ట్ ట్రేడ్. ఇక్కడ ముందు దానికంటే ముందు ఇక్కడ మీకు ఒక డైవర్జెన్స్ వచ్చింది చూడండి. వచ్చినప్పుడు పాయింట్స్ చూస్తాను, అంటే డైవర్జెన్స్ ఉందా లేదా ముందు చూద్దాం. కొత్త హై ఫామ్ అయింది క్యాండిల్లో, ఆ టైంకి డైవర్జెన్స్ ఉందా లేదా? ఉంది, డైవర్జెన్స్ ఉంది. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఉన్నట్లే అనిపిస్తుంది, ఉంది ఉంది. కానీ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే. సో అప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ మైనస్ కింద ఎంటర్ చేస్తారు ఎంతే తంత. ఓకే ఓకే సార్. ఎంత ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ తక్కువే, ఒక 22 పిప్పులు, అది స్టాప్ లాస్ హిట్ అయినట్లు చూపించాలి. ఓకే ఓకే సార్. అండ్ ఇది డైవర్జెన్స్ ప్రకారం ప్రాఫిటబుల్ ట్రేడే. ఇది కూడా లాస్ట్ ట్రేడ్ ఎక్కడ వస్తుంది అని చూస్తాను. ఇది కూడా డైవర్జెన్స్, ఇక్కడ డైవర్జెన్స్ ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఇది డైవర్జెన్స్ కాదు, ఇది చూసుకోండి. ఇది రెండు పాయింట్స్ ముందు మ్యాచ్ చేస్తాను, మ్యాచ్ చేస్తే అప్పుడు డైవర్జెన్స్ అవునా కాదా అని మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుండి చూస్తే మీకు ఇక్కడికి వచ్చింది, కానీ మధ్యలో హిస్టోగ్రామ్ బార్స్ పెరిగిపోయాయి. అవును సార్. ఇలా పెరగకూడదు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడో చూసినట్లయితే ఇక్కడ కూడా మధ్యలో ఇక్కడ కాదు, యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది డైవర్జెన్సే, కానీ ఎంఎస్ఈడి డైవర్జెన్స్ రాలేదు, ఆర్ఎస్ఐ మాత్రమే డైవర్జెన్స్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఎంఎస్ఈడి ప్రకారం చూసుకుంటే ఎంఎస్ఈడి ప్రకారం అయితే తర్వాత మళ్ళీ కొత్త హై ఫామ్ అయ్యాయి, అలా ఫామ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఇక్కడ కొత్తగా వచ్చాయి, వచ్చినా ఇది పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకుంటే ఇది డైవర్జెన్స్ వచ్చింది, కానీ ఇది ఉన్న మళ్ళీ మధ్యలో కొత్త హై ఫామ్ అయింది కదా, దీనికి దీనికి మధ్యలో ఇది పర్వాలేదు.
ఓకే సార్. ఇక్కడైతే మాత్రం దీనికి దీనికి మధ్యలో కొత్త హై ఫామ్ అవ్వలేదు కానీ ఇక్కడ బార్స్ పెరిగాయి. యాక్చువల్ గా దాని ప్రకారం అయితే అది డైవర్జెన్స్ కాదు, కానీ ఆర్ఎస్ఐ ప్రకారం అయితే డైవర్జెన్స్. ఓకే సార్. ఓకే, అలాగే ఇక్కడ ఇది డైవర్జెన్స్ లేదు, పోయింది. ఇక్కడ స్టాప్, ఇక్కడ ఇంకోటి సెల్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనకి ప్యాటర్న్ రాలేదు ప్రాపర్ గా. ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చేసరికల్లా ఇదేం జరిగింది, ఇక్కడ నుండి చూసుకుంటే ప్యాటర్న్ వచ్చేసరికల్లా ఇవి కొత్త బార్స్ హై బార్స్ ఫామ్ అయిపోయాయి, అందువల్ల ఇక్కడ సెల్ చేయ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆర్ఎస్ఐ ఫిల్టర్ అప్లై చేయడం వల్ల ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ మనం మిస్ అవుతున్నామండి. చూడండి ఈ లో మళ్ళీ ఇక్కడ కొత్త లో ఫామ్ అయింది, ఆ టైంలో ఇదైతే డైవర్జెన్స్ అంటే డైరెక్ట్ గా చూసుకుంటే ఇది మధ్యలో హైస్ ఫామ్ అయింది కాబట్టి పర్వాలేదు, ఇది ఇక్కడ డైవర్జెన్స్ ఉన్నట్లే లో ఫామ్ అయింది. కానీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు, కిందకు చూపిస్తుంది ప్రైస్ కిందకు పడుతుంది, ఆర్ఎస్ఐ కూడా కిందకే చూపిస్తుంది. ఆర్ఎస్ఐ వాడడం వల్ల ఇక్కడ మనం యాక్చువల్ గా అయితే ఇది ప్రాఫిటబుల్ ట్రేడే. ఒక 32 పిప్పుల స్టాప్ లాస్ అయితే 48 పిప్పుల టార్గెట్ వెళ్ళింది, కానీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వాడితే ఈ ఆపర్చునిటీని మిస్ అయిపోతాం. కానీ మిస్ అవ్వం, ఎందుకంటే ఎందుకు మిస్ అవ్వం అంటే ఓవరాల్ గా ఇక్కడ నుండి చూసుకుంటే ఇది ఫుల్ డైవర్జెన్స్ కదా. అవును సార్. దాంతో పోలిస్తే మళ్ళీ ఇక్కడికి ఇది డైవర్జెన్స్ అయితే ఆ టైంకి మళ్ళీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఉంది కాబట్టి మిస్ అవ్వం, ఇది ట్రేడ్ చేస్తాం. ఓకే, ఈ రెండు పాయింట్ల పరంగా చూస్తే మాత్రం ఇది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కాదు, ఈ పాయింట్ తో పోలిస్తే మాత్రం మళ్ళీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ఓకే ఓకే సార్. అలాగే చూడండి ఇది మంచి డైవర్జెన్సే, చూడండి ఇక్కడ ఇది ఎంఎస్సిడి, ఇక్కడ నుండి వస్తుంది ఎంఎస్సిడి అండ్ ఆర్ఎస్ఐ. ఓకే, సో దాని ప్రకారం అది కూడా మంచి ట్రేడే. ఇక్కడ ఈ పాయింట్ నుండి చూసుకుంటే ఇక్కడ కొత్తగా మీకు లో ఫామ్ అయింది, ఈ లో ఫామ్ అయినప్పటికీ డైవర్జెన్స్ లేదులేండి, పర్వాలేదు. ఓకే, ఇక్కడ ఇది లో ఫామ్ అయింది కానీ డైవర్జెన్స్ ఉందా లేదా చూద్దాం. లో ఫామ్ అయింది, ఆ టైంకి ఇది ఎంఎస్సిడి డైవర్జెన్స్ ఉంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉందా లేదా చూడాలి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు ఆ టైంకి, చూడండి అది. దానివల్ల ఒక లాస్ట్ ట్రేడ్ ని మళ్ళీ మనం సేవ్ చేయగలిగాం. ఇక్కడ మనం బై చేయాలనుకుంటాం యాక్చువల్ గా, కానీ ఆ టైంకి ఏమైంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు. ఓకే సార్. అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు కాబట్టి ఇక్కడ బై చేయకపోవడం వల్ల ఈ లాస్ట్ ట్రేడ్ ని మనం ఫిల్టర్ చేసినట్లే, లేదంటే ఇది లాస్ అయిపోయేది కదా. అవును సార్. అది అలాగా ఆర్ఎస్ఐ ని అడిషనల్ గా వాడడం వల్ల కొన్ని లాసెస్ ని ఫిల్టర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇదంతా పర్ఫెక్ట్, ఇది ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది, ఇది పర్ఫెక్ట్, ఇది ఇక్కడ పర్ఫెక్టే. కానీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోతాం, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు, కొత్త లో ఫామ్ అయింది, ఎంఎస్సిడి డైవర్జెన్స్ ఉంది కానీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేదు. అంటే ఇది కూడా మనం ట్రేడ్ వేయకూడదు ఆర్ఎస్ఐ ప్రకారం చూసుకుంటే. ఇది 21-2 అంటే 23 పిప్పుల స్టాప్ లాస్, 39 పిప్పుల టార్గెట్ హిట్ అయ్యి ఉండేది. అంటే ఆర్ఎస్ఐ వాడడం వల్ల అదే చెప్పాను, అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది.
మీరు ఏం ఓకే సార్ చేయాలంటే, ఈ రిపోర్ట్ తయారు చేస్తున్నారు కదా, అవును ఇది సార్ వితౌట్ ఆర్ఎస్ఐ ఓన్లీ ఎంఏసిడి పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. అదే పీరియడ్ కి మళ్ళీ ఆర్ఎస్ఐ కూడా పెట్టి ఇంకొక రిపోర్ట్ తయారు చేయాలి. ఓకే సార్ రెండింటిలో ఏది ప్రాఫిటబుల్ గా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్ ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇది రిపోర్ట్ తయారు చేయడం, ఇప్పుడు సెప్టెంబర్ నుండి చూపించాను కదా, నేను సెప్టెంబర్ నెలలో చూపించాను కదా, అవును సార్. మీరు ఏం చేస్తారంటే జనవరి నుండి ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఓకే సార్ జనవరికి అనుకోండి, లేదంటే మరీ స్టార్టింగ్ జనవరి వద్దు, మే నుండి ఏప్రిల్ నుండి చేయండి, ఏప్రిల్ ఫస్ట్ నుండి చేయండి. ఓకే సార్ అది ఇక్కడ నుండి ఏప్రిల్ ఫస్ట్ నుండి ఏమన్నా డైవర్జెన్స్ ప్రకారం మీకు బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తే తీసుకోండి. ఇక్కడ ఒక బయ్యింగ్ వచ్చింది, 25 పీపుల్ స్టాప్ లాస్, 37 పీపుల్ టార్గెట్, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఎక్కడ ఎక్కడ వచ్చింది బయ్యింగ్ ప్రాపర్గా ఇక్కడ ఎక్కడ రాలేదు, అలాగే ఇక్కడ మళ్ళీ ఒక బై వచ్చింది, ఇక్కడ బై వస్తే ఇక్కడ కూడా ప్రాపర్ ఇది కాదు, ఇక్కడ వచ్చింది బై ఆపర్చునిటీ, ఇక్కడ బై వస్తే ఇది ప్రాఫిట్, ఒక 30 పీపుల్ స్టాప్ లాస్, 45 పీపుల్ టార్గెట్ హిట్ అయింది. ఇలా చూసుకోండి, చూసుకొని ఎప్పుడు వచ్చింది, 6/4/2018 12 గంటలకు వచ్చింది. అలాగే డేటు టైము వేసి స్టాప్ లాస్ ఎంత పెడతాము, టార్గెట్ ఎంత పెడతాము తయారు చేసుకొని దాన్ని బట్టి ఫైనల్ గా రిజల్ట్ ఏమైంది. ఓకే ఓకే సార్, ఇది ఇప్పుడు ఏదైతే ఉందో మీరు తర్వాత ఈ డేట్ ఈ ఫార్ములాస్ అలా ఉంచేసి మీరు మార్చుకోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇలాగ ఫార్ములాతో కలిపి ఇంకో షీట్ లో కాపీ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, ఇది దీన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తారనుకోండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేట్స్ ఈ ఇన్పుట్స్ అన్ని తీసేసినా పర్వాలేదు, మళ్ళీ మీరు కొత్త ఇన్పుట్స్ పెట్టుకోవచ్చు. ఓకే సార్, అది ఇక్కడ పెట్టుకుంటే ఇంక మీరు ఏదన్నా మార్చుకుంటే మళ్ళీ మార్చుకుంటారు. దీన్ని ఫైనల్ గా ఇది మారిస్తే సరిపోద్ది, ఇది మారిస్తే అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని చేస్తే మిగతాదాన్ని ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఓకే ఓకే సార్, అది దీన్ని మీకు పంపిస్తాను. ఓకే, ఒకసారి నీట్ గా ఈ రిపోర్ట్ తయారు చేసి నాకు ఈ రిపోర్ట్ ఒకసారి పంపించండి. ఏప్రిల్ నుండి యూరో యుఎస్డి లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ రాస్తాను, యూరో యుఎస్డి లో H1 లో ఫస్ట్ ఏప్రిల్ నుండి, ఓకే అప్పటి నుండి ఈ రిపోర్ట్ తయారు చేయండి. అది ఓకే సార్, ఓకే సార్ చేసి నాకు పంపించండి. రైట్, ఓకే సార్, ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ సార్.